నెట్మిక్ సాఫ్ట్వేర్ను ఆన్లైన్ బుకింగ్ చేయడం ఎలా ఇప్పుడు నెట్మిక్ సాఫ్ట్వేర్ యొక్క రీఛార్జ్ ఎలా చేయాలో చూద్దాం రీఛార్జ్ చేసుకోవటానికి ముందుగా మనం నెట్మిక్స్ డాట్ మోనార్క్ సాఫ్టెక్ డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి సైన్ అప్ ద్వారా మీ అకౌంట్కు లాగిన్ చేయండి లాగిన్ చేయడానికి మీ ఇమెయిల్ ఐడిని మరియు పాస్వర్డ్ని ఉపయోగించండి సైన్ ఇన్ చేయడంతోనే మీ పేరుతో మీ అకౌంట్ ఓపెన్ అవ్వటం గమనించగలరు కుడి చేతి వైపున మై అకౌంట్ బటన్ మీద క్లిక్ చేయడంతో మీకు సంబంధించిన ఆర్డర్ తాలూకు వివరాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి రీఛార్జ్ చేసుకోవటానికి పైన కనిపిస్తున్న బుక్ నౌ బటన్ మీద క్లిక్ చేయడంతోనే మనకి ఏ తేదీన కావాలో ఎంచుకునే విధంగా క్యాలెండర్ కనిపిస్తుంది ముందుగా ప్రోడక్ట్ కేటగిరీలోకి వెళ్ళి నెట్మిక్స్ ప్రోడక్ట్ ఎంచుకొని ఏ లైసెన్స్ ఐడి ద్వారా అయితే మీరు తేదీని బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ లైసెన్స్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి మీరు ఎంచుకున్న లైసెన్స్ ఐడీని సరి అయినదో కాదో నెట్మిక్స్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో ఉన్నటువంటి లైసెన్స్ ఐడితో సరిచూసుకోండి తరువాత క్రింద మీకు కనిపిస్తున్న క్యాలెండర్ నుండి ఏ తేదీకి కావాలో బుక్ చేసుకోవచ్చు మీరు గమనిస్తే క్యాలెండర్ పైన కనిపిస్తున్న సంఖ్యలను తేదీలుగా పరిగణించాలి ఉదాహరణకి పదవ తారీఖు పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు క్రింద కాషాయ రంగులో కనిపిస్తున్న వాటిని లైసెన్స్ ఐడీలుగా గుర్తించాలి మీ దగ్గర ఎన్ని లైసెన్స్ ఐడీలు ఉన్నాయో అక్కడ గమనించవచ్చు రీఛార్జ్ చేసుకోవడానికి ముందుగా మీరు తేదీని ఎంచుకోవాలి ఉదాహరణకి మనం పదవ తారీఖున బుక్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న బుక్ నౌ బటన్ మీద ప్రెస్ చేయటం ద్వారా మనం నెట్మిక్స్ యొక్క ఒకరోజు అసలు ధర గమనించవచ్చు ఒకవేళ మీరు ముందుగా బుక్ చేసుకున్నట్లయితే వేరువేరు రకాల తగ్గింపు ధరను పొందవచ్చు ప్రస్తుతానికి ఈరోజు ప్రత్యేక ధర తగ్గింపులో మూడు వందల తొంభై తొమ్మిది కలిగి ఉన్నాము ఒకవేళ మీరు ఒక రోజు కంటే ఎక్కువ రోజులు బుక్ చేయాలనుకుంటే యాడ్ టు కార్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా ఒకరోజు మాత్రమే చాలనుకుంటే బై నౌ బటన్ ద్వారా చేసుకోవచ్చు బై నౌ చేసిన వెంటనే బిల్లింగ్ తాలూకు వివరాలను పొందపరచడానికి బిల్లింగ్ ఫామ్ ఓపెన్ అవుతుంది అందులో మీ వివరాలను జీఎస్టీ లేదా చిరునామా వివరాలను పొందపరచవచ్చు వ్యూ కార్ట్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు ఏ రోజుకి ఏ లైసెన్స్ ఐడితో బుకింగ్ చేసుకుంటున్నారో తొలి మరియు తుది సమయాలతో సహా వివరాలను అందజేస్తుంది మనం గమనించవలసిన విషయం ఏమిటంటే నెట్మిక్ సాఫ్ట్వేర్ క్యాలెండర్ తేదీకి అనుగుణంగా అనగా మధ్యరాత్రి పన్నెండు గంటల నుండి మరుసటి రోజు మధ్యరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల వరకు మాత్రమే పనిచేస్తుంది పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల సమయం మధ్యలో మాత్రమే పనిచేస్తుంది ఇంకా మీకు సులువుగా అర్థం కావాలి అంటే క్యాలెండర్ తేదీ మారే సమయానికి మీ రీఛార్జ్ మొదలవుతుంది లేదా పూర్తవుతుంది ఇక్కడ మీరు గమనిస్తే చెల్లించవలసిన మొత్తం ట్యాక్స్తో సహా మీకు కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మోనార్క్ వారి రకరకాల కూపన్ కోడ్ నమోదు చేయడం ద్వారా ప్రత్యేక తగ్గింపు ధరను కూడా పొందవచ్చు వివరాలు పూర్తయిన తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయటం ద్వారా బిల్లింగ్ ఫామ్లో ఉన్న నౌ బటన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనకి కనిపిస్తున్న రకరకాల పేమెంట్ ఆప్షన్లో మీకు ఏదేని ఉపయోగించి పేమెంట్ చేయవచ్చు ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్తో నమోదు చేయాలనుకుంటే క్రెడిట్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ అయితే మీ దగ్గర ఉన్న ఏదైనా డెబిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంక్ ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ వాలెట్ ద్వారా కానీ మరియు యుపిఐ ద్వారా కానీ మీకు ఏ రకమైన సదుపాయం ఉందో దాని ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా మేక్ పేమెంట్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని సుమారు ఐదు నిమిషాల కాల వ్యవధిలో రీఛార్జ్ చేసుకోవచ్చు మీరు పేమెంట్ చేయగానే పేమెంట్ కన్ఫర్మేషన్ రసీదు మీరు పొందవచ్చు ఇలా మీరు రీఛార్జ్ చేసుకున్న వివరాలను పొందవచ్చు మరలా మనం బుక్ బుక్న బటన్ను క్లిక్ చేయటం ద్వారా మీరు బుకింగ్ చేసుకున్న తేదీనందు మీకు కన్ఫర్మ్ మెసేజ్ కనిపిస్తుంది మీరు ఎంత ముందస్తుగా బుక్ చేసుకుంటారో అంత తగ్గింపు ధరను పొందవచ్చు ఇప్పుడు రీఛార్జ్ చేసుకున్న తర్వాత మన నెట్ఫిక్ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం మీకు ముందస్తుగా తెలియజేసిన విధంగా మీరు ఉచితంగా టూ జీబీ డేటా వరకు ఉపయోగించుకోవచ్చు లేదా రీఛార్జ్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బుకింగ్ చేసుకోవచ్చు రీఛార్జ్ అయిన తర్వాత లాగిన్ చేయడం ద్వారా మీకు ఏ రోజైతే రీఛార్జ్ చేసుకున్నారో ఆ రోజు తేదీ ప్రారంభము మరియు ముగింపు సమయాలతో పాటుగా మీకు చూపించడం జరుగుతుంది మీకు ముందుగా తెలియజేసిన విధంగా క్యాలెండర్ గడవ తేదీ ప్రకారం సమయాన్ని ఇక్కడ గమనించవచ్చు అనగా ఆ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు వ్యాలిడిటీ ఉంటుంది మిగతా సమయాన్ని సరిచూసుకొని మరుసటి రోజు కూడా రీఛార్జ్ అవసరం అనుకుంటే అప్పటికప్పుడే మీరు స్ట్రీమింగ్ ఆపవలసిన అవసరం లేకుండా సాఫ్ట్వేర్ క్లోజ్ చేయవలసిన అవసరం లేకుండా ఆన్లైన్లో మీ మొబైల్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చును